తెలంగాణ పోలీస్ చరిత్రలో మచ్చగా ఓ పోలీస్ స్టేషన్ నిలిచిపోయింది. రాజకీయ పలుకుబడికి దాసోహం అన్న కాకీలపై వేటు పడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తంపై ఈ ఎఫెక్ట్ పడింది. తాజాగా ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యారు. వరుస సస్పెన్షన్లతో పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన పేరుతో తొత్తులుగా వ్యవహరించిన అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవటం సంచలనంగా మారింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ అయిన విషయం మరువకముందే మరో సీఐపై సస్పెన్షన్ వేటుపడింది. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే కారణంతో సీఐపై సస్పెన్షన్ వేటుపడింది. తెలంగాణలో వరుసగా సీఐల సస్పెన్షన్ వ్యవహారం కలకలం రేపుతోంది. విధులు సరిగ్గా నిర్వర్తించని పలువురు సీఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసును తప్పుదోవ పట్టించిన పంజాగుట్ట సీఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటువేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును గుంతకల్ రైల్వే స్టేషన్లో పోలీసులకు చిక్కారు. ఇదే కేసులో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్పై కూడా సస్పెన్షన్ వేటుపడటంతో పాటు అరెస్టు కూడా అయ్యారు. ఓ స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో విచారణలో నిర్లక్ష్యం వహించిన గోపాలపురం సీఐ మురళీధర్, ఎస్ఐ దీక్షిత్ రెడ్డిని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. అలాగే పటాన్చెరు సీఐ లాలూ నాయక్ పై కూడా సస్పెన్షన్ వేటుపడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ సీఐని సస్పెండ్ చేస్తూ ఎస్పి రూపేష్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలవుతుండటంతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ బియ్యం వ్యభిచార గృహాల వద్ద నెలవారీ మామూలు వసూలు చేస్తున్న పోలీసు అధికారులపై కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. భూ మాఫియాకు వత్తాసు పలికిన వారి చిట్టాను బయటకు తీస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిపై కూడా కేసులు పెట్టకుండా వారి నుండి వేలల్లో వసూలు చేస్తున్న పోలీసులపై కూడా నిఘా పెంచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది పోలీసులను కూడా ప్రక్షాళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం ప్రక్షాళన వ్యవస్థ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనించవచ్చు తెలంగాణలో ఎవరైతే అవినీతి అధికారులైనటువంటి ఇన్స్పెక్టర్ లేదా వరుసగా సస్పెన్షన్ వేటుపడటం ప్రస్తుత సంచలనంగా మారింది. గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడైతే అవినీతి అధికారులకు వత్తాసు పలికి రాజకీయ నాయకులు వాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, కానీ తెలంగాణ గవర్నమెంట్ లో చూస్తే ఈ ఏదైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా సస్పెన్షన్ వేటు కొనసాగుతా ఉంది. దీనిలో మనం చూస్తే ప్రాథమికంగా మొట్టమొదటిగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో ఆయనకు సపోర్ట్ చేస్తే కుమారుడికి సపోర్ట్ చేస్తూ వేరే వాళ్ళ మీద కేసు నమోదు చేయటం, తర్వాత దీనికి సంబంధించి ఆయన కట్టించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా షకీల్ కుమారుడి కేసులో దీంట్లో పంజగుట్టకు సంబంధించి గతంలో పనిచేసిన బోధన సీఐగా ఉన్న దుర్గారావు మీద సస్పెన్షన్ ఏర్పడింది. అలాగనే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పిన మియాపూర్ సీఐ, అలాగనే ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మీద, అలాగే స్థిరాస్తి వ్యవహారంలో హత్య కేసు నిర్లక్ష్యం వహించాలని గోపాలపురం సీఐ మురళీధర్, అలాగనే ఎస్ఐ దీక్షిత్ రెడ్డిపై కూడా బయట వేశారు. ఒక వ్యక్తి మరణంతో సంబంధం ఉందని చెప్పిస్తున్న వ్యవహారంలో కూడా లాలూ నాయక్ సస్పెన్షన్ ఏర్పడింది. మొత్తం మీద ఎక్కడైతే నిర్లక్ష్యం ఉందో, నీటిని నిర్లక్ష్యం చేసినా, ప్రజలకు ఇబ్బంది కలిగించినా ఖచ్చితంగా ముందస్తుగా స్పెషల్ బ్రాంచ్ నుంచి ఎంక్వైరీ చేసి దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుని తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇప్పటి నుంచి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ మీద స్పెషల్ బ్రాంచ్ అధికారులు నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారు తెలుస్తా ఉంది. జాత ఇన్నారెడ్డి, ఇప్పటికే అవినీతి ఆరోపణలు, విధుల నిర్వహణలో అలక్ష్యం వ్యవహరించిన వారిపై ఇప్పటికే వేటు వేస్తున్నారు, ఇంకా ఈ కోవలో ఎంతమంది ఉండే అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతం మాత్రం ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే కంప్లైంట్లు వచ్చాయో, కంప్లైంట్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి కన్ఫర్మేషన్ అనుకున్న తర్వాత సస్పెన్షన్ చేస్తారు. ఇంకా దాదాపుగా ఇంకొక 10 మంది కూడా, 8 నుంచి 10 మంది వరకు కూడా వాళ్ళ మీద నిఘా కొనసాగుతా ఉంది. ఆ నిఘాల కనుక అంటే ల్యాండ్ కు సంబంధించిన వ్యవహారంలో, తర్వాత అక్రమ లేబర్ సంబంధించిన వ్యవహారంలో, ఆ సివిల్ మ్యాటర్ సంబంధించిన వ్యవహారంలో కూడా కొంతమంది మీద ప్రస్తుతం ఎస్పీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎస్పీ ఎంక్వైరీ కనుక కన్ఫర్మేషన్ అయితే వాళ్ళని కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం తన మార్కును ప్రారంభించింది. సీఎం రేవంత్ చెప్పిన విధంగానే అవినీతి పరుల గుండెల్లో దడ ప్రారంభమైంది. పలుకుబడి వత్తాసులతో సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్న కొంతమంది అధికారుల్లో కంగారు మొదలైంది.
పాలన సక్రమంగా మారిందంటూ ప్రజలు లోలోన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.